అవసరాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రాజకీయ ప్రచారాలు ఉంటాయి, అందులో నో డౌట్. దానికి ఎవరు అతీతులు కాదు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలే అందరూ రాజకీయ పార్టీ నాయకులే. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే ఒక్కొక్క విధానం ఒక్కొక్కరి వే ఆఫ్ స్టైలింగ్ ఫంక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే కాస్తంత హార్డ్గా చెప్తారు, ఊగిపోత చెప్తారు కాస్తంత, చంద్రబాబు నాయుడు గారు కాస్తంత ఇరిటేట్ అయ్యి చెప్తూ ఉంటారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఎప్పుడూ నవ్వుతూ చెప్తూ ఉంటారు. పెద్దగా వీళ్ళిద్దరిలాగా ఇరిటేట్ అయిపోయి యారగెంట్గా అయితే మాట్లాడరు, కాకపోతే వేయాల్సిన పంచులు స్మూత్గా వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీకి కూడా అలాగే ఒక సవాల్ విసిరారా ఆయన విశాఖ వేదికగా అంటే ఖచ్చితంగా అవునే వినిపిస్తుంది. ఆ సవాల్ ఏంటి అంటే ఒక రకంగా నరేంద్ర మోడీకి సవాలు, ఎందుకంటే అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడినప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళ స్టాండ్ చెప్పాలి ఖచ్చితంగా. ఆ స్టాండ్ ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. అది కూడా ఎలా అడ్డుకుంటాం, ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, అంటే వచ్చేస్తే అడ్డుకోవని అర్థం. ఇప్పుడు 2 సార్లు వరుసగా గెలిచిన భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా ఆల్టర్నేటివ్ సరిగ్గా లేనప్పుడు అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అనేది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెట్. ఇందులో కొత్తగా జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు లేదంటే పక్కనున్న ఆదిత్యనాథ్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్డీఏకి పూర్తి మెజార్టీ రాకుండా ఎలా ఉంటుంది, కాకపోతే ఒక సవాల్ అయితే విసిరారు ఒక రకంగా, పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే మా అవసరం ఏర్పడుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాము అనేది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని మెస్మరైజ్ చేస్తున్నారా లేదంటే మోడీకో బీజేపీకో ఎన్డీఏకో ఓ సవాల్ విసిరారా, చూద్దాం.